సినిమాలో కథా కథనం ప్రకారం ఆ సన్నివేశానికి తగ్గట్టుగా రకరకాల పాత్రలు వచ్చుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాంటి పాత్రలు కొన్ని మాత్రం మనకి బాగా దగ్గరైపోతాయి, ప్రేక్షకుల హృదయాలని హత్తుకునేలా ఉంటాయి. ముఖ్యంగా అలాంటి పాత్రలు పోషించే వాళ్ళనే మనం సపోర్టింగ్ ఆర్టిస్టులు అంటూ, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటూ పిలుస్తూ ఉంటాము. మన తెలుగు చిత్రసీమ రంగంలో అలా సపోర్టింగ్ ఆర్టిస్టులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించి మంచి గుర్తింపుని సంపాదించుకున్న వాళ్ళ గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నామండి. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది అలాంటి ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించే. సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనదైన నటనతో ముఖ్యంగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ కన్నీళ్లు పెట్టించగలడు, విలనిజంతో కోపాన్ని తెప్పించగలడు. 60 ఏళ్ల వయసులో సినీ ప్రయాణంలో ఈ వయసులో దూసుకెళ్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తున్న కీలక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇంత ఉపద్ఘాతం ఇస్తున్నాను ఎవరి గురించో అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, అతడి పేరు సమ్మెట గాంధీ గారు. పేరు చెప్తే ఈయనవరబ్బా అని అనుకోవచ్చు, కానీ పేరు చెప్పిన వెంటనే ఈయన్ని చూస్తే గుర్తుపట్టేస్తాం, ఓహో ఈ క్యారెక్టర్ ఆర్టిస్టా, నిజంగానే ఈ మధ్య కాలంలో అందరి కళ్ళలో బాగా పడుతున్నాడు అని అనాల్సిందే. మరి ఈయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో, అలాంటి విషయాల్ని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సమ్మెట గాంధీ సినిమా రంగంకి ఎలాంటి పరిచయం లేదు, సినిమా ఇండస్ట్రీకి చెందినవాడు కూడా కాదు. కేవలం రంగస్థల నాటకంలో ఎన్నో నాటక ప్రదర్శనలు అందించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఓ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉద్యోగం సాగిస్తూనే నాటక రంగం మీద ఉన్న ఆసక్తితో, ఎలాగైనా సరే సినిమా రంగంలో తన నటనతో రాణించాలి అన్న కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఈయన. ఒక చిన్న పాత్ర ద్వారా తెలుగు చిత్రసీమ రంగంలోకి రావడం జరిగింది, అదే చైతన్య అనే సినిమాతో. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా సినిమాలలో కనిపించలేదు. కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు తన 60 ఏళ్ల వయసులో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు. అంతేందుకు విలనిజాన్ని పండించే విలన్ అని కూడా చెప్పవచ్చు మన తెలుగు చిత్రసీమ రంగంలో. ఇతడు నటించిన సినిమాల్లో మనందరినీ బాగా ఆకట్టుకున్న సినిమా ఏదయ్యా, ఈయన సినీ కెరియర్ని మలుపు తిప్పిన సినిమా రాజన్న సినిమా. రాజన్న సినిమాలోని తాత పాత్రలో కన్నీరు పెట్టించేలా నటించాడు. ఆ నటనతో ఆయన అవార్డులను కూడా అందుకోవడం జరిగింది. ఇక అలా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలైన ఆయన సినీ ప్రయాణం కృష్ణగాడి వీరప్రేమగాథలో విలనిజాన్ని పండించాడు. అంతేకాదు అమ్మమ్మ గారి ఇల్లు, దేవరాయ, ఆటోనగర్, సూర్య, ఇక దిక్సూచి, ఖైదీ నెంబర్ 150, భరత్ అనే నేను, సైరా నరసింహారెడ్డి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా. ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమాలో సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ పక్కనే కనిపిస్తూ మనందరి దృష్టి ఆకట్టుకున్నారు ఈయన. ఈ సినిమా ఈయనకి చాలా మంచి పేరుని తెచ్చిపెట్టింది. అలాంటి సమ్మెట గాంధీ ఆయన సినీ కెరియర్లో దాదాపు 50కి పైగా సినిమాలు నటించారు. ఇప్పుడున్న సపోర్టింగ్ ఆర్టిస్టుల్లో మంచి ఆర్టిస్టుగా వరుస సినిమా అవకాశాలతో దూసుకెళ్తున్న వారిలో ఈయన కూడా ఒకడు. ఇలా చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, విలన్గా నటించి మనందరినీ అలరించిన సమ్మెట గాంధీ గారు కేవలం చిత్రసీమ రంగంలో మాత్రమే కాదు, ఇటు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి బుల్లితెర రంగంలోని ఆర్టిస్ట్గా రాణించారు. ఈయన నటించిన సీరియల్స్లో మహాలక్ష్మి, ఎగిరే పావురమ, పుట్టింటి పట్టుచీర వంటి సీరియల్స్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలా ఇటు బుల్లితెర రంగంలోనూ, ఇటు వెండితెర రంగంలోనూ రాణిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు ఈయన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.